ఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద కాకినాడ ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విశేషాలని నేను మీకు చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను ఎందుకనంటే సిద్ధుల్ని స్మరించుకున్న దర్శించుకున్న వారి కథలు గాథలు విశేషాలు విన్నా సరే ఆ జ్ఞానము మనకి బుద్ధికి చేరి బుద్ధి ద్వారా పరమాత్మ వైపుకు అలాగే ఇహలోకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సుఖానికి నాంది పలుకుతుంది అనేటువంటిది సిద్ధుల యొక్క ఉవాచ సిద్ధులు కేవలం ప్రకృతిని పరప్రకృతిని అంటే రెండు రకాలైనటువంటి ప్రకృతులను కూడా వారు దర్శించడం జరిగింది అంటే ఇహలోకము పరలోకము అనేటువంటి రెండిళ్ళు ఉన్నాయని ఇహలోకంలో ఉన్నంతసేపు శారీరక సంబంధమైనటువంటి విషయాల మీద వాంచ తీర్చుకోవటానికే వాళ్ళు ఉంటారని సంసారము ఇతిబాధలు దుఃఖాలు సుఖాలు అనేటువంటివి సాధారణంగా కలుగుతాయని సిద్ధులు ప్రగాఢంగా నమ్మారు సుఖవంతమైనటువంటి ఇతిబాధలు కలిగేటువంటి రోగభూయిష్టమైనటువంటి ఈ మాయా ప్రకృతిలో ఏ విధంగా ఉంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవనం కలుగుతుందో కూడా సిద్ధులు మనకి చెప్పడం జరిగింది పరప్రకృతికి సంబంధించి వారు బ్రహ్మజ్ఞానమని ఆత్మతత్వం అని వివేచన అనేటువంటి స్థితులతోనూ పరబ్రహ్మతత్వం అనేటువంటి పేర్లతోనూ వారు ఆ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రకృతిలో ఉండేటువంటి జీవులకు అర్థమయ్యేటువంటి స్థితిలోకి వచ్చి చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకనంటే ఈహము అంటే ఈ లోకము పరము అంటే ఈ లోకం కానిది అని అర్థం కదా అంటే భౌతిక స్థితిలో ఉండి దర్శించలేనటువంటి విషయాన్ని భౌతిక స్థితిలోనే ఉండి దర్శించేటువంటి స్థితిలోకి తీసుకెళ్లేటువంటి వాడు సూపర్ సైంటిస్ట్ అయినటువంటి కేవలం సిద్ధుడు మాత్రమే సిద్ధుడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా భౌతిక ప్రపంచంలో కనుక మనం చూసామనుకోండి సైన్స్ కింద కనబడతాయి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి విషయాల్ని సైన్స్ ద్వారా మాత్రమే చేస్తాం కానీ పరాప్రకృతికి ప్రకృతికి సంబంధించినటువంటిది దైవికమైనటువంటి విషయాల గురించి మనకి సైన్స్ అంటే నేచురల్గా ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ సైన్స్ ఏది కూడా చెప్పలేదు కానీ సూపర్ సైంటిస్టులు అయినటువంటి సిద్ధులు ఆ పరకి సంబంధించినటువంటి విషయాన్ని అంటే ఆది దైవికమైనటువంటి విషయాల్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని మెటాఫిజిక్స్ని సూపర్ సైన్స్తో చెప్పడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది మామూలు వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కానిటువంటి విషయం కేవలం సిద్ధుల యొక్క సాంగత్యము సిద్ధుల యొక్క కృప గురు కృప కలిగినటువంటి వారికి మాత్రమే ప్రకృతికి విరుద్ధమైనటువంటి విషయము ప్రకృతిలో ఉండే తెలుసుకునేటువంటి తత్వం కలుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అలాగే సిద్ధులు కూడా చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక వేత్తలు కూడా విశ్వసించినటువంటి విషయం కూడా ఇదే విధానము ఎన్ని రకాలైనప్పటికీ ఒకే రకమైనటువంటి పరబ్రహ్మాన్ని చేరుకునేటువంటి స్థితి కలగడమే వివిధ రకాలైనటువంటి సాంప్రదాయం ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే అనేక కాలువలు నదులు ఒక సముద్రంలోకే ప్రయాణం చేస్తున్నట్టుగా అనేక రకాలైనటువంటి మతాలు మత విశ్వాసాలు సిద్ధాంతాలు గురువులు గురువు యొక్క బోధనలు అన్నీ కూడా కేవలం పరమాత్మ అనేటువంటి ఒక సముద్రంలోకి చేరటం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి స్థితి అంటే ప్రకృతిలో ఈ నీరన్నీ కూడా సముద్రంలోకి చేరినట్టుగా చిన్న చిన్న సిద్ధాంతాలు చిన్న చిన్న బోధలు చిన్న చిన్న మతాలు వారి యొక్క సంప్రదాయాలన్నీ కూడా పరమాత్మ యొక్క అంత్యస్థితిలో కలవడం అనేటువంటివి చాలా గొప్ప విషయం ఈ విషయాన్ని సిద్ధులు ఏనాడో సూత్రీకరించి అద్వైత సిద్ధాంతం కింద పరబ్రహ్మ సిద్ధాంతం కింద జీవబ్రహ్మహిక సిద్ధాంతం కింద రాజయోగం కింద అనేక రకాలైనటువంటి సిద్ధ విషయాల కింద చెప్పినటువంటి సిద్ధ యోగాల కింద చెప్పినటువంటి విషయాలు మనకి తాత్విక గ్రంథాల్లోనూ తాత్విక దర్శనాల్లోనూ మనకి కనిపిస్తూ ఉంటాయి మరి సిద్ధులు చేసినటువంటి ఇటువంటి సూపర్ సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు మెటాఫిజిక్స్ సంబంధించినటువంటి విషయాలు చెప్పటానికి నా వయసు సరిపోదు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి స్పష్టంగా అందరికీ నేను చూపించలేనటువంటి స్థితి లేదా అనుభవరాహిత్యం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలము భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యాధులను గురించి మాత్రమే మీకు ప్రస్తావన చేస్తున్నాను ఎందుకనంటే ముఖే ముఖే సరస్వతి అంటే చెప్పేటువంటి వారి యొక్క విషయాన్ని బట్టి వినేటువంటి వాడి యొక్క ఆలోచనను బట్టి ఆ యొక్క తత్వము బోధపడుతుంది నేను కేవలము అన్ని వైద్య విషయాలు చెప్పుకోవడమే మన టాపిక్ కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి శీర్షికలో కేవలం సిద్ధ వైద్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఎక్కువగా మెటాఫిజిక్స్ సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ అందులో కూడా వారికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను అంతేకాకుండా వారికి ఆ జ్ఞానం ఉందనే విషయాన్ని నేను తెలుసుకోవడం అనేటువంటిది నేను ఆనందపడుతున్నాను ఇటువంటి విషయాల గురించి చాలామంది యోగా ధ్యాన లాంటి కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క సిద్ధాంతాలని సిద్ధుల యొక్క సిద్ధాంతాలతో ఏకీభవించి చెప్పినటువంటి మహర్షులు బ్రహ్మర్షులు తత్వవేత్తలు తత్వ కువేదులు అనేక మంది ఉన్నారు కాబట్టి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయంలో అనుభవము సానుభవము రెండూ కావాలి కాబట్టి మెటాఫిజిక్స్ సంబంధించినటువంటి విషయాలని ఈ ఎపిసోడులో చెప్పడము మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో నేను మెటాఫిజిక్స్కి సంబంధించిన విషయాలు మాత్రం చెప్పట్లేదు కానీ భౌతికమైన విషయాలు వారు చేసిన చేష్టలోకి మాత్రం నేను ఈ ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను కిందటి ఎపిసోడులో బ్రాహ్మణ తత్వానికి సంబంధించినటువంటి నేలకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఆ నేల వల్ల కలిగేటువంటి తత్వాలు అలాగే క్షత్రియ నేలకు సంబంధించిన విషయాలు దానికి సంబంధించినటువంటి విశేష గుణాల గురించి ఔషధ గుణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా మరి ఈ ఎపిసోడులో మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వైశ్యుడి యొక్క తత్వం ఏమిటి వైశ్యుడి యొక్క గుణం ఏమిటి వైశ్య భూమి అని దేన్ని పిలువబడుతుంది అనే విషయాలతో పాటు సిద్ధులు వారికి ఏర్పరిచినటువంటి ఔషధ విషయాలు కానీ ఔషధ రహస్యాలు కానీ లేదా వారి వల్ల ప్రజలకు కలిగేటువంటి మేలు కానీ ఏ విధంగా చెప్పారు అనేటువంటిది నేను సిద్ధ ఆయుర్వేద యోగ జ్యోతిష్య వాస్తు శాస్త్రాలలు రాసినటువంటి సిద్ధులు యొక్క అభిప్రాయాల్ని సమిష్టిగా అనుకరించి సమిష్టిగా సమన్వయపరిచి చెప్పటానికి మీకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి వైశ్యులు అంటే ఎవరు అంటే చాతుర్వర్ణమయాస్పష్టంగా ఉన్న కర్మ విభాగా అనూదానులో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటువంటి నాలుగు కులాలు అని చెబుతున్నారు కానీ నాలుగు కులాలు కాదు నాలుగు తత్వాలు నాలుగు రకాలైనటువంటి మనుషులు కాబట్టి గుణము వలనను కర్మ వలనను మాత్రమే వ్యక్తి యొక్క లేదా ద్రవ్యం యొక్క స్వభావము ప్రభావము చెప్పాలనేటువంటిది సిద్ధుల యొక్క ఆకాంక్ష కాబట్టి వైశ్యులకు సంబంధించినటువంటి విషయము అంటే ఇది మతపరమైందో కులపరమైందో అని మాత్రం మీరు తీసుకోవద్దని నా మనవి ఎందుకనంటే శాస్త్రీయ సంప్రదాయాలు అనేటువంటివి యూనివర్సల్గా చెప్పినటువంటి విషయాలే కానీ కేవలం ఒక జాతిని ఉద్దేశించి చెప్పిన విషయాలు కాదని నా అభిప్రాయం కాబట్టి వ్యక్తుల మధ్య సమన్వయ లోపం అనేటువంటిది ఉండకూడదు కాబట్టి ఏ వ్యక్తి ఏ పనిని సవ్యంగా చేయగలుగుతాడో ఆ రీత్యా అతనికి అటువంటి తత్వం ఉందని అటువంటి గుణం ఉందని అటువంటి కర్మలో నిష్ణాతుడని అతని ప్రభావం ఇంతని చెప్పటానికి సిద్ధులు చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క నాలుగు వర్ణాల యొక్క విభజన వ్యక్తుల మధ్య సమన్వయ లోపం అనేటువంటిది ఉండకూడదు కాబట్టి ఏ వ్యక్తి ఏ పనిని సవ్యంగా చేయగలుగుతాడో ఆ రీత్యా అతనికి అటువంటి తత్వం ఉందని అటువంటి గుణం ఉందని అటువంటి కర్మలో నిష్ణాతుడని అతని ప్రభావం వింతని చెప్పటానికి సిద్ధులు చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క నాలుగు వర్ణాల యొక్క విభజన అది కులం ప్రకారము మతం ప్రకారము జరిగిందని నేను భావించటం లేదు జ్ఞానాన్ని విడదీసేటప్పుడు జ్ఞాన పంపిణీలో జరిగినటువంటి విషయంగానే నేను భావిస్తున్నాను ఇక్కడ వైశ్యుడు అంటే సాధారణంగా వ్యాపారస్తుడు అని అర్థం కదండి వైశ్యుడు అంటే వేరే అర్థం ఏంటంటే అహం వైశ్యానరోభోత్వం అంటే వైశ్యానరాగ్ని అనే పేరు కలిగినటువంటి జటరాజ్ని పేరు వైశ్య అంటే అర్థం ఏంటంటే సమన్వయపరచడం ఏ వస్తువు ఏది కావాలో అది సమకూర్చేటువంటి వాడు దానితో జీవనం చేసుకునేటువంటి వాడు సరువులకు వారి యొక్క పనిని సవ్యంగా నడిపించేటువంటి స్థితిని సమకూర్చేటువంటి వాడిని వైశ్యుడని పిలుస్తారు అంతేగాని వ్యాపారస్తుడు వైశ్యుడు కాదు ఇటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వారిని వైశ్యుడు అనేటువంటి పేరుతో పిలవాలి అతనిది వైశ్యతత్వం అని చెప్పాలి అంటే ఎలాగైతే బ్రాహ్మణుడు పురం యొక్క హితము కోరుతారో ఆ హితము కోరేటువంటి జనానికి అవసరమైనటువంటి వస్తువుల్ని సమకూర్చేటువంటి వాడు వైశ్యుడు కాబట్టి వీరు ఆధ్యాత్మికంగాను సేవాపరంగాను అంతేకాకుండా పరోపకార పరంగాను ఆధ్యాత్మిక పరంగాను అనేక విషయాలలో వైశ్యులు అనేక మంది దాన ధర్మాలలో కానివ్వండి వారి వ్యక్తిత్వంలో కానివ్వండి వారి యొక్క గుణ కర్మల్ని మనకి తెలియజెప్పడం అనేటువంటిది ప్రకృతిలో మనం చూస్తూనే ఉన్నాము కేవలము వైశ్యులకు సంబంధించినటువంటి తత్వమే కానీ ఇది వైశ్యుల యొక్క మతము కులము కాదని నేను ఒకటికి పదిసార్లు చెప్తున్నాను వైశ్యులకు సంబంధించినటువంటి భూమి యొక్క తత్వాన్ని ఇప్పుడు మనం చూద్దాం వైశ్యులు అనేటువంటి వారికి గ్రహాలలో బుధుడు అనేటువంటి వారు ప్రతీక అంటే ఈ బుధుడు అన్ని రుచుల్ని కోరుకున్నట్టుగానే వైశ్యుడు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని అన్ని రకాలైనటువంటి రుచుల్ని సమిష్టిగా తింటాడు అందువల్లనే అందరి ఏడలా కూడా సమభావం కలిగి ఎవరెవరికి ఏవేవి కావాలో అవన్నీ సమకూర్చి పెడతాడు కాబట్టి వైశ్యుడి యొక్క విషయం ఏమిటంటే సమకూర్చి పెట్టడం ఏది ఎవరికి కావాలో అది సమకూర్చి పెట్టడం కాబట్టి భౌతికంగా మన యొక్క విషయాలని తన బుధస్కంధాల మీద వేసుకుని భౌతికంగా మనం కష్టపడకుండా ఎక్కువసేపు ఆధ్యాత్మిక వైపు ఉంచడానికి వైశ్యుడు చేయవలసిన కృషి ఏమిటి అంటే సమకూర్చడం ఆ సమకూర్చడం వల్ల మన యొక్క టైము ఆదా అవుతుంది సో వైశ్యు యొక్క తత్వం వల్ల మన సమయం ఏ విధంగా ఆదా అవుతుందో తెలిసింది కదా మరి వైశ్యుడికి సంబంధించిన భూమి ఏమిటి అంటే పసుపు పచ్చని వర్ణం కలిగినటువంటి భూమి బుధుడు పచ్చని వర్ణం ఉంటుంది కదా అందుకని సిద్ధులు పసుపు పచ్చని వర్ణం కలిగినటువంటి భూమిని వైశ్య భూమి కింద వారు చెప్పడం జరిగింది ఈ వైశ్య భూమి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎక్కడైతే పసుపు పచ్చని వర్ణం కలిగినటువంటి భూమి ఉంటుందో ఆ భూమి యొక్క వాసన గనక మనం చూచినప్పుడు మనకి ఎటువంటి వాసన రాదు అందుకని పసుపు పచ్చని వర్ణము పసుపు పచ్చని అంటే కొద్దిగా పచ్చ రంగులో కలిగినటువంటి పసుపు అంటే ఎల్లోయిష్ గ్రీన్ మన లెక్క ప్రకారం అంటే అరటి ఆకు ఏ విధంగా అయితే మువ్వు దగ్గర ఆకు ఉంటుందో ఆ వర్ణం అన్నమాట అంటే పసుపు వర్ణం అనేటువంటిది బ్రాహ్మణులకు చెప్పినటువంటిది అలాగే పసుపు పచ్చని వర్ణం అనేటువంటిది వైశ్యులకు చెప్పినటువంటి వర్ణము ఈ పసుపు పచ్చని వర్ణములో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఎటువంటి రుచి ఎటువంటి వాసన ఉండదు అదేవిధంగా వైశ్యుడు అనేటువంటి వాని యొక్క తత్వంలో కూడా ఎందును అనురాగము ఆసక్తి ఉంచకుండా కేవలము సమకూర్చేటువంటి విధానం అందరికీ కూడా సమకూర్చేటువంటి విధానం అంటే నాలుగు రకాలైనటువంటి తత్వాల వారికి కూడా ఏవి కావాలో అవి సమకూర్చేటువంటి తత్వం కేవలం వైశ్యుల దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని సిద్ధులు ఏనాడో గుర్తించి వారి యొక్క ద్రవ్యగుణాన్ని ఆ విధంగా చెప్పారని నేను అనుకుంటున్నాను కాబట్టి అన్ని రకాలైనటువంటి వాసనలు కలిసిపోతే వచ్చేటువంటిది ఏమిటి ఏ వాసన లేకపోవడం అంటే అన్ని సమిష్టిగా ఉంటే కనుక దేని అందు వికారం ఉండదు అంటే అన్ని రంగులు కలిస్తే కనుక వచ్చే రంగు ఏమిటి అంటే తెలుపు రంగు రావాలి ఇందులోనూ జ్ఞానములు అయితే అంటే జ్ఞానము తెలుపు వర్ణము అని మనకి మెటాఫిజిక్స్లో సిద్ధులు చెప్తూ ఉంటారు అంటే సత్వము నుంచి సత్వం అంటే తెలుపు అని అర్థం ఆ సత్వం నుంచి రజోతమో గుణాలు అనేటువంటి త్రిగుణాలు ఏర్పడినట్టుగాను సత్వ తమో గుణాల్లో సత్వగుణం మళ్ళీ తెలుపు వర్ణంగాను వారు చెప్పడం జరిగింది సత్వము అంటే ప్రకృష్టమైనటువంటి కాంతి ప్రకృష్టమైనటువంటి వెలుతురు ప్రకృష్టమైనటువంటి జ్ఞానము అనేటువంటి అర్థాలు ఉన్నాయి ఈ జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దీనిలో నుంచి వికారాలు రావడం వల్ల రజోగుణము ఎరుపు వర్ణమును తమోగుణము నలుపు వర్ణమును సత్వగుణం తెలుపు వర్ణము అంటే తెలుపు నలుపు ఎరుపు ఈ మూడు వర్ణాలు సమిష్టిగా కలిస్తే మనకి సత్వము అనేటువంటి బ్రహ్మతత్వము ఏర్పడుతుందట మరి మనం ఈ ఎలక్ట్రానిక్ డివైస్ చూసినప్పుడు మనకి కాంతి అనేటువంటిది వివిధ వర్ణాలను కలిగి ఉంటుందని అలాగే తెలుపు రంగు కాంతి ఏడు రంగుల కింద విడిపోతుందని మనకి పురాతనమైనటువంటి గ్రంథాలలో పర్టికులర్గా సూర్య చికిత్స లేదా కాంతి చికిత్స పేరుతో కలిగినటువంటి ఒక వైద్య శాస్త్రం అనేటువంటిది మన ఆయుర్వేద సిద్ధ గ్రంథాల్లో ఉంది దీన్నే వర్ణ వర్ణపట శాస్త్రం అని వర్ణ వైద్య శాస్త్రం అనేటువంటి పేర్లతో కూడా పిలిచిన దాఖలాలు ఉన్నాయి ఐజాక్ న్యూటన్ లాంటి వారు రామన్ లాంటి వారు కాంతి పరిక్షేపణ చేసి తెలుపు కాంతి ఏ విధంగా విడిపోతుందో చెప్పారు మనము ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే సెల్ కానీ టీవీల్లో కానీ ఈ యొక్క ప్రిన్సిపల్ను వాడుకుని అంటే ఏ ప్రిన్సిపల్ తెలుపు రంగు కాంతి అనేటువంటిది రావాలంటే ఆర్ జీబీ మోడ్ అంటే రెడ్ గ్రీను బ్లూ మూడు కూడా సమంగా ఉంటే ఈ మూడు సమంగా లైట్లు ఉంటే ఈ మూడింటి యొక్క కలయిక వల్ల తెలుపు రంగు ఏర్పడుతుంది అనే విషయం అనేటువంటిది ప్రాతిపదికగా తీసుకుని ఇన్ని రకాలైనటువంటి ఈ విజుబుల్కి సంబంధించినటువంటి చిత్రాలని లేదా విజిబుల్లో కనిపించేటువంటి కాంతిలో పనిచేసేటువంటి డివైస్ అన్నీ కూడా తయారు చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి కాంతి యొక్క సూత్రాన్ని ఏనాడో మన పెద్దవాళ్ళు సిద్ధులు చెప్పి ఉన్నప్పటికీ ఈరోజు మనం ప్రత్యక్షంగా ఆర్జీబీ మూడులోనే అన్నీ చూడగలుగుతున్నాము అంటే వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే మన సైన్స్కు మించినటువంటి సైన్స్ వారి దగ్గర ఉందేమో సరే ఏది ఏమైనప్పటికీ వైశ్యులు ఇక్కడ గ్రీన్ కలర్ కింద కనుక మనం తీసుకున్నప్పుడు వీరికి ఉండేటువంటి యాంటీ కలర్స్ ఏమిటి అంటే మెజంటా కలర్ అనేటువంటిది వీరికి యాంటీ కలర్ అంటే మెజంటా కలర్ అంటే ఉడుకు రక్తము కోపము వైశ్యులకి ఎప్పుడు కోపం ఉండదు అంటే వాళ్ళకి అది యాంటీ కాబట్టి వైశ్యుడికి ఉండకూడదు ఏంటంటే కోపం కాబట్టి ఎవరి అందునూ కూడా నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి వారికి సంబంధించిన భూమి వారి వ్యవహారాలు వారి తత్వాన్ని కూడా చాలా పరిశుద్ధంగా ఆలోచించినటువంటి సిద్ధులు వారి ద్రవ్య గుణానికి సంబంధించినటువంటి ఆ పసుపు పచ్చని నేల అనేటువంటిది వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది వైశ్యులు ఇక్కడ గ్రీన్ కలర్ కింద కనుక మనం తీసుకున్నప్పుడు వీరికి ఉండేటువంటి యాంటీ కలర్స్ ఏమిటి అంటే మెజంటా కలర్ అనేటువంటిది వీరికి యాంటీ కలర్ అంటే మెజంటా కలర్ అంటే ఉడుకు రక్తము కోపము వైశ్యులకి ఎప్పుడు కోపం ఉండదు ఎందుకని అంటే వాళ్ళకి అది యాంటీ కాబట్టి వైశ్యుడికి ఉండకూడదు ఏంటంటే కోపం కాబట్టి ఎవరి అందును కూడా నిష్పక్షపాతంగా ఉండాలి కాబట్టి వారికి సంబంధించిన భూమి వారి వ్యవహారాలు వారి తత్వాన్ని కూడా చాలా పరిశుద్ధంగా ఆలోచించినటువంటి సిద్ధులు వారి ద్రవ్య గుణానికి సంబంధించినటువంటి ఆ పసుపు పచ్చని నేల అనేటువంటిది వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది మరి ఇటువంటి నేలలో ఉండటం వల్ల ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవనము తత్వం కలిగిన వారికి కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా కోపతాపాలు లేకుండా ఉండాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా పశుపచ్చ వర్ణం కలిగినటువంటి నేలలో జీవించాలి అందున వీరు చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ అయినటువంటి నేలల్లో నివసించడం సర్వే సర్వత్రా ఉత్తమమైనటువంటిది ఎవరికైతే షుగర్ వ్యాధి ఉంటుందో వారికి వైశ్య భూమి అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఐడియా ఉందో లేదో పసుపు పచ్చని వర్ణద్రవ్యము అనేటువంటిది బయల్ పిగ్మెంట్స్ అంటాం మనం అంటే మనకి కామెర్లు జాండీస్ లాంటి వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే బయల్ పిగ్మెంట్స్ అనేటువంటిది శరీరంలో శోషణ అవ్వకపోవడము అనేటువంటిది ఈ రోగం ఎవరికైతే వస్తుందో వారికి పసుపు పచ్చని నేలని తీసుకుని మనకి ఈ గులాబీ అర్కముతో కలిపి శరీరం మీద ఎక్కడైతే మనకి బైలు అంటే మనకి లివర్ ఏదైతే ఉందో ఆ లివర్ ప్రాంతంలో కనుక పైన లేపం చేసినట్లయితే లేదా పాలతో కలిపి పశు నేలను పైన లేపం చేసినట్లయితే లేదా పట్టీ కింద వేసినట్లయితే లివర్కి సంబంధించిన బయలు పిగ్మెంట్స్ అన్నీ కూడా తగ్గుతాయి అనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి విషయం కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఈ విషయంలో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఎవరికైతే జటరాగ్ని మందంగా ఉంటుందో ఎవరికైతే కామెరి లాంటి రోగం ఉంటుందో వారు ఈ పశుపచ్చని నేలల్లో కనుక సంచారం చేస్తూ పశుపచ్చని నేలల్లో పుట్టేటువంటి ఔషధల్ని లేదా ఓషధల్ని లేదా వృక్షాలను కానీ గుల్మాలను కానీ లతలను కానీ పుష్పాలను కానీ ఏదో ఒక దానిని రెగ్యులర్గా వాడినప్పుడు వారికి పచ్చని రంగు వల్ల పసుపు పచ్చని రంగు వల్ల కలిగినటువంటి వికృతుల్లో కలిగినటువంటి రోగాలకి విరుగుడు కింద ఉపయోగపడుతుంది కాబట్టి వైశ్యులకి కలిగేటువంటి సాధారణ రోగాలు ఏమిటి అని గనక ఆలోచిస్తే మనకి అప్పన మంత్రి గారు ఒక విషయం మాత్రం పర్టికులర్గా చెప్పారు అంటే కొంతమందికి కొన్ని వ్యాధులు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి ఇదే విషయాన్ని చరకుల వారు కూడా చెప్పడం జరిగింది వృత్తుల రీత కొన్ని రకాలైనటువంటి రోగాలు వస్తాయట పర్టికులర్గా వైశ్యులకి వచ్చేటువంటి రోగం ఏమిటంటే వ్యాధులు అంటే వారు గజ్జల్లోను సంకల్లోనూ ఇటు ఇటువంటి ప్రాంతాలలో గాలి వెళ్ళకపోవడం వల్ల ఎక్కువసేపు కూర్చునే ఉండటం వల్ల వారికి చర్మ సంబంధమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి వారు పసుపు పచ్చ నేలలో ఉండేటువంటి నీళ్లతో స్నానం చేయటం చేతను అటువంటి నేలలో ఉండేటువంటి ఓషధుల చేతను మాత్రమే వారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలరనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి మాట అంతేకాకుండా సిద్ధులలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి సిద్ధులు ఏం చేశారు అంటే సిద్ధులకి సంబంధించి అంటే వైశ్యులకు సంబంధించి షుగర్ వ్యాధిగ్రస్తులు అలాగే మర్మావయవాలకు సంబంధించిన వ్యాధులు ఓబకాయము అనేటువంటిది వైశ్యులకి అధికంగా ఉంటుంది కాబట్టి కామెడీ జాతికి చెందినటువంటి వారిలో ఈ రోగాలు ఎక్కువగా ఉంటాయని ఇవి తగ్గటానికి సిద్ధులు వారి వారి ఆహార అలవాట్లు కానీ దైనందిన జీవితాల్లో జరిగేటువంటి విషయాలు కానీ గ్రంథస్థం చేసి ఏ విధంగా అయితే ఒక వైశ్యుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలడు అటువంటి విధి విధానాలని మనకి వైశ్యుని యొక్క తత్వంలోను వైశ్యుని యొక్క దైనందిన జీవితంలోను వాళ్ళు చెప్పడం జరిగింది మరి వైశ్యులు అనేటువంటి వారు లేదా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం సాయంత్రం స్నానం చేయాలి అంతేకాకుండా వారి దినచర్యలో ఖచ్చితంగా ఇంగువులు వాడాలి ఎందుకు ఇంగువులు వాడాలంటే ఇంగువు వల్ల దేహము యొక్క దుర్గంధం పోతుంది అంతేకాకుండా శరీరంలో మలినాలను బయటకు పంపించేటువంటి శక్తి క్రిమిహారమైనటువంటి శక్తి ఇంగువలో ఉంది కాబట్టి అందులో ఆహారానికి సవ్యమైనటువంటి రుచిని వాసనని రెండింటినీ కల్పించేటువంటి స్థితి ఇంగువుకి ఉండటం చేత ఇంగువని పోపు కింద వైశ్యులు అలాగే బ్రాహ్మణులు ఇద్దరూ కూడా వాడడం అనేటువంటిది వారి యొక్క సాంప్రదాయాల్లో జరుగుతుంది ఇక్కడ ఇంగు యొక్క ప్రత్యేకతలో మనం గమనించవలసింది ఏమిటంటే ఆ పదార్థం కూడా పసుపు పచ్చగానే ఉంటుంది ఇంగువ స్వచ్ఛమైనటువంటి ఇంగువ పశు పచ్చగా ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు వైశ్యులు కూడా ఇంగువ తిన్నప్పుడు వారికి ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది ఇంగువను తినకూడని వారు కూడా ఉన్నారండి ఎవరంటే ఎవరైతే ఆవు మాంసం తిని ఇంగువ తింటారో వారు ఖచ్చితంగా ఒక మాసంలో చనిపోతారట కాబట్టి ఆవు మాంసం అనేటువంటిది హిందూ సంప్రదాయాలు నిషిద్ధమైనప్పటికీ మాంసము మద్యము లాంటి తమోగుణ ప్రేరేపకాలైనటువంటివి రజోగుణ ప్రేరేపకాలైనటువంటి పదార్థాలని మసాలాలను తినటం అనేటువంటిది బ్రాహ్మణ వైశ్యులకి తత్వం రీచ్ నిషిద్ధం కాబట్టి వారు ఆహార పదార్థాల్లో అవి లేకుండా చూసుకోవడం సర్వే సర్వత్రా ఉత్తమం అని వారి యొక్క జీవన విధానం బట్టి మనకు తెలుస్తుంది అయ్యా సూత్రాలని మనకి సిద్ధులు సిద్ధ వైద్య గ్రంథాలలో రాయటం కూడా జరిగింది కాబట్టి వచ్చినటువంటి పేషెంట్ ఏ రకం తత్వం వాడు అంటే వాతపిత్త కఫాలే కదండి వారి యొక్క స్వభావం ఏమిటి వారు చేసే పని ఏమిటి వారు రోజు జరిపేటువంటి దినచర్య ఏమిటో తెలుసుకుని మాత్రమే వైద్యం చేయాలి కానీ వ్యాధిని బట్టి వ్యాధి పేరుని బట్టి వైద్యం చేస్తే ఎప్పుడూ సిద్ధ వైద్యం సక్సెస్ అవ్వదు కాబట్టి సిద్ధ వైద్యం చేసేవారందరికీ మనవి ఏమిటంటే వచ్చినటువంటి పేషెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాసుకుని ఆ తర్వాత మాత్రమే వైద్యం చేస్తే ఆ సిద్ధ వైద్యం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితము సంపూర్ణంగా ఉంటుంది సంపూర్ణంగా గురుకృప సిద్ధుని కృప కలుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వాసం చేస్తూ ఉన్నాను మరి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలని చెప్పుకుంటూ అలాగే వైశ్యులకు సంబంధించినటువంటి విషయాలు ఈనాడు మన ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక విషయం గురించి మనం ప్రస్తావన చేసుకుందాము చూస్తూనే ఉండండి మన పిఎంసి ఛానల్ పర్టికులర్గా ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం సిద్ధ వైద్యం కార్యక్రమంలో మళ్ళీ మరొక ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో చూస్తూనే ఉండండి మీ రామ్జీ నమస్కారం